కవ్వాల్ అభయారణ్యం వన్యప్రాణుల ఆవాసానికి కేరాఫ్ అడ్రస్. వాతావరణ సమతుల్యానికి పెట్టింది పేరు. ఈ అటవీ ప్రాంతంలో వివిధ రకాల వన్యప్రాణులు నివసిస్తాయి. ఏటా పెరుగుతూ వచ్చిన జంతువుల సంఖ్య ప్రస్తుతం అధికారుల సర్వేలో తగ్గినట్లు తెలుస్తోంది. 2011లో కవ్వాల్ అభయారణ్యంలో 6 పులులున్నాయని అధికారులు చెప్పినా ఒక్కటి కూడా లేదు. అలాగే చిరుతల సంఖ్య కూడా గత ఏడాదితో పోలిస్తే 18కి తగ్గాయి. రెండు అటవీ శాఖ అధికారులు నిర్వహించిన జంతుగణన ప్రకారం జన్నారం అటవీ డివిజన్లో 28 చిరుతపులులు, 118 ఎలుగుబంట్లు, 30 తోడేళ్లు, 137 రేసు కుక్కలు, 3 అడవి పిల్లులు, 40 నక్కలు ఉన్నాయని గుర్తించారు. ఈ నెల 9 నుంచి 14 వరకు చేసిన జంతుగణన ప్రకారం 10 చిరుతపులులు, 48 ఎలుగుబంట్లు, 77 రేసు కుక్కలు, 7 తోడేళ్లు, 5 అడవి పిల్లులు, 149 అడవి దున్నలు ఉన్నట్లు గుర్తించారు. గతంతో పోలిస్తే జంతువుల సంఖ్య చాలా తగ్గింది. వన్యప్రాణుల సంఖ్య తగ్గడానికి చాలా రకాల కారణాలున్నాయి. అడవిలో మనుషుల అలజడి పెరగడం, చెట్లు నరికివేతకు గురికావడం, తగినంత ఆహారం లభించకపోవడంతో వన్యప్రాణుల సంఖ్య తగ్గిందంటున్నారు. ఇదే కాకుండా వన్యప్రాణుల వేట కూడా మరో ప్రధాన కారణంగా చెప్పవచ్చు. గతంతో పోలిస్తే జంతు వేట చాలా తగ్గినట్లు తెలుస్తోంది. 893 చదరపు కిలోమీటర్లలో వ్యాపించి ఉన్న అటవీ ప్రాంతంలో జంతువులకు అనువైన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. దీంతో జంతువుల సంఖ్య ఎందుకు తగ్గుతుందనే దిశగా అధికారులు అన్వేషణ స్టార్ట్ చేశారు. వన్యప్రాణుల సంరక్షణపై అధికారులు శ్రద్ధ చూపకపోవడంతోనే వన్యప్రాణులు కనుమరుగవుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ఆ దిశగా చర్యలు తీసుకుని వన్యప్రాణులను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.